పరిశుద్ధుడైన దేవ, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు నీకు అనేక వందనాలు చెల్లిస్తూ ఈరోజు నాయన ప్రభు మా అందరితో మాట్లాడమని, నీ సంకల్పం మాలో నెరవేర్చబడే కృపను అనుగ్రహించమని ప్రార్థించి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. పిల్లరా, మరి తండ్రి అయిన దేవునికి ఈ లోక సంబంధమైన మానవాళి మీద ఎందుకు ఇంత శ్రద్ధ? ఎందుకు ఈ మనిషిని దేవుడు ప్రేమించాడు? బైబిల్ అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. ఈ ఆయనను అన్న మాట యేసుక్రీస్తుని గురించి సూచిస్తుంది. ఆయనను ఎందుకు పంపారు? ఆయన ద్వారా ఈ మానవాళికి ఏం చేయాలని దేవుడు సంకల్పించాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట వ్రాయించారు మనకి, 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఒక మహిమను మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు ఆ మహిమకరమైనటువంటి బ్రతుకులు బ్రతకవలసిన ఈ మానవ జీవితాలు మహిమతో నింపబడి మహిమార్థంగాను అనేకులకు దీవెనకరంగా ఉండవలసినటువంటి బ్రతుకులను దుర్భరం చేసుకోవడం వల్ల ఆ మహిమ యొక్క అర్థం ఏమిటో, ఆ మహిమ యొక్క ఘనత ఏమిటో, లేక ఆ మహిమ యొక్క గొప్పతనం ఏమిటో మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఒకటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. ఈరోజు పాపము అంటే లిటరల్గా నరహత్య చేయడము, దొంగతనం చేయడము, అబద్ధం ఆడడము, లేక పొరుగువారిని ఆశించడము, ఇలాంటి వాటిని మనము పాపంగా చెప్పడం అనేది మనకి తెలుసు. కానీ బైబిల్లో మరొక విధంగా కూడా పాపాన్ని గురించి చెప్పారు. ఏమంటారంటే, ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయమంతయు చెడ్డది, కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు, అలా చేయని వానికి పాపము అని బైబిల్ ఉంది. ఈరోజు మనము డంబముతో అతిశయపడడం కూడా దేవుని దృష్టికి పాపమే. నేను పలానా మతస్థుణ్ణి, నేను పలానా కులస్థుణ్ణి, నా స్టేటజీ ఎంత, నా స్టేటస్ ఎంత, ఇలాంటి భూ సంబంధమైనటువంటి అతిశయాలు దేవుని దృష్టికి పాప సమానం. అందుకనే మేలైనది చేయి ఎరిగి ఉండియు, అలాగే ఎప్పుడైతే మనం చెయ్యమో అదే మనకి పాపంగా పరిగణిస్తుంది. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూనే ఉన్నారు, ఆ దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఒక మంచి వాగ్దానంతో కూడిన మాట ఇస్తున్నాడు. ఏమని? మనమందరము అలాంటి స్థితిలో నీతిమంతులుగా మార్చబడాలట. అది దేవుని యొక్క సంకల్పం. ఈరోజు ఆలోచన చేద్దాం ప్రిల్లరా, ఆర్ వి ఆర్ రైచస్? నిజంగా మంచి భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తితో పాటు ముడిపడిన మరో మాట నీతి. ఈరోజు చాలామంది మంచి భక్తి పరులు ఉన్నారు, కానీ నీతి పరులు లేరు. చాలామంది నీతిమంతులు ఉన్నారు, సరైన భక్తి విధానం లేదు. కానీ రెండు కలిసి ఉండాలి. భక్తి నీతి కూడా దేవుడు ముడిపెట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రాకడల్లోని గొప్పతనాన్ని మనం భావిస్తే, వారు ఎందుకు వచ్చారు అంటే, ఈ నీతి లేనటువంటి మానవుణ్ణి నీతిమంతుడిగా చేయడానికి. అదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మానవ యొక్క జీవితాన్ని ఆయన వర్ణించాడు. మనకందరికీ తెలిసిన మాటలు ఇంతకుముందు కూడా ధ్యానించాం. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు లేడు. ముందు మన బ్రతుకులు మనం గ్రహించుకోవాలి. రెండవది, దైవ సంకల్పాన్ని గ్రహించాలి. 3వది, ఈ బ్రతుకులో మనము ఏం చెయ్యాలనేది దేవుడు ఆశిస్తున్నాడనేది గ్రహించాలి. ఈ గ్రహింపు ఉండడం లేదు. ఆ గ్రహింపు లేకపోవడం వల్లే మనిషి దుర్బలుడుగాను దౌర్భాగ్యుడుగాను మారిపోతున్నాడు. అందుకనే గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. దేవుణ్ణి వెతకడము అంటే లిటరల్గా
ఆ ప్రాంతంలో ఉన్నాడంటే, ఈ ప్రాంతంలో ఉన్నాడంటే, అక్కడికి వెళ్తే మంచి, ఇది కాదు వెతకడం అంటే. చాలామంది ఈరోజు దేవుణ్ణి వెతుకులాటలోనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాకపోతే మరో రాష్ట్రంలో దొరుకుతాడంటే అక్కడికి వెళతాం. ఈ దేవాలయంలో కాకపోతే ఇంకొక గుడికి వెళతాం. ఈ చర్చికి కాకపోతే ఇంకో చర్చికి వెళతాం. దేవుణ్ణి వెతకడం అంటే అది కాదండి. దేవుణ్ణి వెతకడం అంటే ఆ దైవ సంకల్పాన్ని వెతకాలి, ఆ దేవుని ఇష్టాన్ని వెతకాలి, దేవుని యొక్క ఆలోచన వెతకాలి. దేవుడు నా ద్వారా, నేను ఈ భూమి మీద ఉన్నంతకాలము ఏమి చేయాలని ఆశపడుతున్నాడు, ఏమి చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అది వెతకాలి. మనం ఏం వెతుకుతామంటే, అక్కడికి వెళితే మంచి జరుగుద్ది, ఇక్కడికి వెళితే ఆ పాస్టర్ గారి చర్చికి వెళితే, లేదా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, లేక ఆ దేవాలయానికి వెళితే, ఆ స్వామీజీ, ఆ పీఠాధిపతి, ఇలాగ మనం వెతుకుతూనే ఉన్నాము తప్ప దేవుని యొక్క ఆలోచనలు, దేవుడు మనిషిలో పెట్టాలనుకున్న తన యొక్క తీవ్రమైన సంకల్పాన్ని గురించి వెతకట్లా. అందుకని అంటాడు, త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోతున్నారు, మేలు చేసేవాడు లేడు, ఒక్కడు లేడు. ఈ జీవితానికి నువ్వు మేలు చేసుకో మిత్రమా, నీ జీవితాన్ని మేలుకరంగా మార్చుకో. వారు గొంతుక తెరచిన సమాధి, నాలుకతో మోసం చేస్తారు, పెదవుల కింద సర్ప విషం ఉంది, నోటి నిండా శపించడం పగ ఉన్నాయి, వారి పాదాలు రక్తం చిందించడానికి పరుగులు పెడుతున్నాయి, నాశనము కష్టం వారి మార్గంలో ఉంది, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట ఆ దేవుని భయము బొత్తిగా లేదంటాడు. ఈరోజు దేవుడు మనలను ఏమి అవ్వాలని ఆశిస్తున్నాడు, ఏం చేయాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే, మనము నీతిమంతులుగా మార్చబడాలనేది ఆయన సంకల్పం. అందుకని అదే రోమాపత్రిక 3:22 అంటాడు, అది అనగా ఆ నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతిగా ఉన్నది. ఈరోజు దేవుని యొక్క నీతి మనలో ఉందా? అది ఎలా ప్రవేశిస్తుంది అంటే 24 అన్నారు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈరోజు ఉచితము అనేది సంతోషింపదగినదే కానీ పెద్ద విలువతో కూడుకున్నది కాదండి. ఎందుకంటే ఫ్రీ అనేసరికి కామన్గా ఉండేటువంటి ఒక సెన్స్ ఏంటంటే, ఫ్రీ కదా, ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇచ్చారనుకోండి దానికి పెద్ద విలువ ఇవ్వం. నువ్వు కొనుక్కున్న దానికంటే కూడా, నువ్వు సంపాదించుకున్న దానికంటే కూడా, ఫ్రీగా పొందుకున్న దానికి నువ్వు ఖచ్చితంగా విలువ ఇవ్వవు. నువ్వు కొనుక్కుంటే చాలా విలువిస్తావు, అమ్మో ఇది నేను రూపాయలతో కొన్నాను అని. అది ఎవడైనా నీకు ఫ్రీగా ఇస్తే రోడ్డు మీద పాడేస్తావు. ఈ మధ్య నేను మార్గంలో వెళుతూ ఉండగా, ఈ ఎలక్షన్స్ వచ్చేసే గనుక ఆయా పార్టీల వారు వారి యొక్క నాయకుల్ని రోడ్ల మీదకు తీసుకొస్తున్నప్పుడు అందరికీ ఎండగదా అని టోపీలు ఇచ్చారు. ఆ నాయకుడు రావడం వెళ్ళిపోవడం జరిగిపోయింది. కానీ నేను వెళుతుంటే రోడ్డు మీద ఎన్ని టోపీలు పడున్నాయో, ఎన్ని టోపీలను అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ క్యాప్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది కనుక దే డిడ్ంట్ బాదర్. అదే ఒక టోపీ కొనుక్కొని పెట్టుకోమన్నారు అనుకోండి, కింద పడిపోతే కంగారు పడి తీసేసుకుంటావు. ఈరోజు ఉచితము అనేది ఎప్పుడు కూడా తక్కువగానే భావించబడుతుంది. అందుకనే అంటున్నాను, ఫ్రీగా ఇచ్చిన వాటికి విలువలు ఇవ్వగలిగేంత స్థాయిలోకి మనిషి యొక్క నీతి ఎదగాలి. యేసుప్రభు వారు ఉచితంగా ఎందుకు ఇచ్చారు? ఈరోజు ఈ నీతి అనేది ఉచితం కనుకనే అందరూ కేవలంగా మాట్లాడతారు, యేసును గురించి చులకనగా మాట్లాడతారు. అదే సమయంలో గమనించాలి, ఎందుకు ఉచితంగా ఇచ్చారు అంటే, ఈ నీతి అనేది మనిషికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా, రక్తమంతా దారబోసినా మన వల్ల కాదు సంపాదించడం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Why God has given this righteousness in a free way? మన ఎఫర్ట్స్ తో మనము నీతిమంతులం కాలేం, మన ధనమంతా ఖర్చు పెట్టినా నీతిని సంపాదించలేం,
మనకున్న రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చిన నీతి మనలోకి రాదు. అందుకనే మానవుని యొక్క అధీన స్థితిని చూసి ఆ దౌర్భాగ్య పరిస్థితిలో దేవుడు ప్రేమించాడు గనుక మనలను ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఆ వాక్యాన్ని మనం చదివితే ప్రియులారా, మనలను దేవుడు ఉచితముగా ఎందుకు చేశాడంటే పూర్వము చేయబడిన పాపములను బట్టి దేవుడు తన ఓరిమి చేత ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని. అది ఎలా కనబడాలి? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడు యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చబడునై ఉండుటకు అలాగ యేసుని పంపారు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావా? యేసును నమ్ముకున్నానంటే అయిపోలేదు పిల్లరా. జ్ఞానస్నానం అనే బాప్తిజం పొందుకున్నానంటే సరిపోదు. ఆ నీతికి తగినటువంటి క్రియలు చేయగలిగే స్థాయిలో నీతిమంతుడిగా మనం ఉన్నామా? యోహాను రాసిన మొదటి పత్రికలోని మాట గత దినాల్లో ఒకసారి ధ్యానించాం. మరొకసారి అదే మాటను నేను మీకు వివరిస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో 29వ వచనాన్ని చదువుతున్నాను పిల్లరా. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఈరోజు మీరు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడని మీకు తెలుసా? మీకు తెలిసినటువంటి స్థితిలో మీరుంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక నీతిని జరిగించేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలం అవుతాం. ఈరోజు నువ్వు నీతిని జరిగించగలుగుతున్నావా? నమ్ముకున్నావు, మంచిదే. నమ్ముకున్న వెంటనే రావలసిన మార్పు ఏంటో తెలుసా? మనలో ఉన్నటువంటి అవినీతి అంతా పోవాలి, మనం నీతివంతులుగా మార్చబడాలి. ఈరోజు మీరు చేస్తున్న వ్యాపారంలో, పాడిలో, పంటలో, ఉద్యోగములో, అన్ని ప్రాంతాలలో నీతిగా మీరు ఉండగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి మార్పు చెందాడు ప్రియులారా. అతనికి అంతకు మునుపు మార్పు లేదు, అతనికి సరైనటువంటి గుర్తింపు లేదు. లూకా సువార్త 19వ అధ్యాయంలో అతనిని గురించి అనేక పేర్లు పెట్టారు ఈ ప్రపంచం. వాళ్ళ తల్లిదండ్రులు అయితే జక్కయ్య అనే పేరు పెట్టారు, కానీ అతనికి సుంకపు గుత్తదారుడు అని, ధనవంతుడు, అన్యాయస్తుడు, పాపిష్టివాడు, పొట్టోడు అని ఈ ప్రపంచం అనేక పేర్లు పెట్టింది. ఎందుకంటే అతడు వారి దృష్టికి నీతిమంతుడుగా లేడు గనుక. ఆశ్చర్యం ఏమిటంటే అతడు యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. ఒక అనీతిపరుడైనటువంటి, ఒక అన్యాయస్తుడైనటువంటి వాడు యేసు ఎవరో చూడాలని ఆశపడినప్పుడు శారీరకంగా అతడు పొట్టివాడై ఉన్నందున అక్కడ ఉన్న మేడి చెట్టు ఎక్కి యేసును చూడడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆశ్చర్యం, యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉంది అని ఆయనతో చెప్తారు. ఆశ్చర్యం ఏమిటంటే సంతోషంగా ఆ జక్కయ్య యేసుని చేర్చుకున్నాడు. అప్పుడు జనాలందరూ అనుకుంటున్నారు, పాపి అయిన మనుష్యుడు, ఈ అన్యాయస్తుడైన మనుష్యుడి దగ్గరికి ఇతను వస్తున్నాడేమిటి అని. అలాంటి ఒక అనీతిపరుణ్ణి, అన్యాయస్తుణ్ణి నీతిమంతుడుగా, న్యాయవంతుడిగా చేయడమే దేవుడు ఉద్దేశం. అతడొక్కడే కాదు, ఈ వాక్యాన్ని వింటున్న అందరితో అంటున్నాడు, మనం నీతిమంతులు అవ్వాలి. అప్పుడు అతడు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. కొంచెం ఆలోచన చేద్దాం. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి అతను రాకమునుపు, ఆ యేసు ఆయన దగ్గరికి వెళ్ళక మునుపు అతని దగ్గర ఆస్తి ఉంది, అతని చుట్టూ బీదలు ఉన్నారు. కానీ
తన ఆస్తిలో సగం తీసుకెళ్ళి బీదాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇంకొక మాట అంటాడు అతడు, నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుంటే దానికి నాలుగింతలు మరలా చెల్లిస్తాను ప్రభువా అంటాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. అంతకు మునుపు తీసుకునేటప్పుడు అది అన్యాయం అని అతనికి తెలుసు, కానీ అనుకోలేదు అతను. ఎందుకంటే అది అనీతిపరుడుగా ఉన్నాడు, అన్యాయస్తుడుగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రియులారా, ఇప్పుడు యేసు అతని జీవితంలో ప్రవేశించాడు. యేసునందు అతను విశ్వాసం ఉంచాడు. యేసు అతని ఇంటికి రక్షణ ఇవ్వాలని ఆశపడ్డారు. అంతే అతనిలో మార్పు వచ్చింది. అందుకనే ఆ ధనవంతుడు అప్పుడు ధనవంతుడుగానే ఉన్నాడు, ఆ చుట్టూ అప్పుడు బీదవాళ్ళు ఉన్నారు. ఇతడు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తాను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగింతలు వేసి ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్న ఆస్తిలో సగం బీదవాళ్ళకి ఇచ్చేస్తాను. ఎలా వచ్చేస్తుంది మార్పు? ఎలా వచ్చింది మార్పు? రీజన్ ఒకటే. ఏంటో తెలుసా? యేసు వచ్చాడు. యేసు అతని జీవితంలో ప్రవేశించారు. ఆ నీతిపరుడైన అన్యాయస్తుడైన అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అందుకనే అంటున్నాడు, ఆయన నీతిమంతుడే ఉన్నాడని నువ్వు ఎరిగి ఉంటే నీతిని జరిగించు ప్రతివాడు ఆయన బిడ్డవుతారు. అందుకనే జక్కయ్య ఆయన బిడ్డ అయ్యాడు. అతడు అంటాడు, అబ్రామును కుమారుడు ఇతడు ఎందుకనగా ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది అన్నారు. నువ్వు కూడా ఇంటికి రక్షణ తీసుకెళ్ళావు, కానీ జక్కయ్యలాగా నీతిమంతుడిగా ఉన్నావా? జక్కయ్యకు మళ్ళీ నీతిని నీలోనికి ఆహ్వానిస్తున్నావా? ఎందుకంటున్నానంటే ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఆ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట అంటున్నారు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. మళ్ళీ 10వ వచనంలో అన్నారు, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. ఈరోజు నేను దేవుని బిడ్డను, యేసుప్రభు నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తాం, ఇవన్నీ వద్దండి. అసలు వీటిని మించి నీతి మనలో ఉందా? ఈరోజు మనం తింటున్నామంటే ఉంటున్నామంటే దానికి కారణం దేవుడే. ఆ నీతి ఉండాలి. ఈరోజు ఆ నీతిని బట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఈ స్థాయిలో మనం ఉండగలుగుతున్నాం. కనుక ప్రభు కన్నులు కూడా ఎవరి మీద ఉంటాయో తెలుసా ప్రియులారా? ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవుని దగ్గర జీవిస్తారో, నిశ్చయంగా ఆయన కన్నులు వారి మీద ఉంటాయి, ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల మీదే ఉంటాయి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఈరోజు నీ ప్రార్థన వైపు దేవుని చెవులు ఉన్నాయా? నీ కుటుంబం మీద, నువ్వు పడుతున్న కష్టం మీద ఆయన కన్నులు పెట్టాడా? ఆయన చూస్తున్నాడా? ఆయన నిన్ను నన్ను చూడాలి అంటే ఖచ్చితంగా నీతి మనం జరిగించాలి. యేసుక్రీస్తు వారు సైతము బాప్తిజం పొందేటప్పుడు బాప్తిజం ఇస్తున్న యోహాను గారు అంటారు, అయ్యా నేనే నీ దగ్గర బాప్తిజం పొందాలి, నేను నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఆ యేసు ఎంత గొప్పవారో చూడండి. ఆయన అంటారు, నీతి యావత్తును ఇప్పటికీ లాగ జరగని అంటాడు. అంటే అంత నేర్పిస్తున్నాడండి మనకాయన. తానే గొప్పవాడై ఉండి గొప్పవాడిగా చూపించుకునే ప్రయత్నం కూడా చేయలే. తానేదో గొప్పవాడిగా మాట్లాడలేదండి. అతనికి అవకాశం ఇచ్చారు, నాకు నువ్వు బాప్తిజం ఇవ్వు, అది నీతి. నేను కూడా నీ దగ్గర బాప్తిజం పొందడం అనేది నీతి అని మాట్లాడే ఆ క్రీస్తును నువ్వు తెలుసుకున్నావా? ఆ యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగం అందరికీ సుపరిచితమైనటువంటి మాటలు.
ఆ ధన్యతల గురించి అందరూ పెద్ద విస్తారమైనటువంటి ప్రసంగాలు చేస్తారు. విచిత్రం ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ కొండ ప్రసంగం ప్రారంభించబడుతుంది. ప్రారంభంలో ధన్యతల గురించి చెప్తారు, కానీ 2 సార్లు ఈ ధన్యతలలో 6వ వచనంలో 10వ వచనంలో కూడా ఒకటే అంటారు ఆయన, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు. ఈరోజు నువ్వు తృప్తిగా ఉన్నావా నీ జీవితంలో? నీ సంపాదనతో నువ్వు తృప్తిగా ఉన్నావా? నీ భార్య పిల్లలతో తృప్తిగా ఉన్నావా? నువ్వు తింటున్న తిండి, కట్టుకునే బట్ట నీకు తృప్తినిస్తున్నాయా? నువ్వు చదువుతున్న చదువు, చేస్తున్న ఉద్యోగం తృప్తిగా ఉందా? ఈరోజు ఆలోచన చేయి. ఎవరు తృప్తిపరచబడతారంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. మళ్ళీ 10వ వచనంలో అంటాడు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదండి. ఈరోజు నిజంగానే పరలోక రాజ్యంలో మనకి స్థానం కావాలి అంటే నీతి కొరకు హింసింపబడాలి. నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, చిన్న హింస వస్తే తట్టుకోలేవు, చిన్న బాధ కలిగితే తట్టుకోలేవు. కానీ వాక్యం అంటుంది, నీతి కొరకు నువ్వు తట్టుకోగలవా? అదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 43వ వచనంలో దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ప్రభు అయిన యేసు చెప్తారు ఈ మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవిగలవాడు వినునుగాక. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను పిల్లరా, నీతి అనేది నీ బ్రతుకులో ఉందా? మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆ నీతిని మన ద్వారా లోకానికి స్థాపించడానికి ఆయన వచ్చారు. అందుకనే మీరు దేవుని సన్నిధిలో నీతిమంతులు అవ్వాలని, ఆ నీతిని లోకానికి కనబరిచేటట్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 37వ వచనంలో అంటాడు, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి ఆహారం ఇచ్చాం, నీవు దప్పిగొని ఉండుట చూచి దాహం ఇచ్చాం, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను ఏర్చుకున్నాం, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చాం, ఎప్పుడు రోగివై ఉండుట చూచి నీ దగ్గరకు వచ్చాం, చెరసాల్లో ఉండుట చూచి నీ దగ్గరకు వచ్చాం. అందుకు రాజు అంటాడు, అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేస్తే, ఈరోజు చేస్తున్నావా మిత్రమా? నీతిమంతుల యొక్క లక్షణాలండి ఇవన్నీ, నీతిని జరిగించేవారు. అందుకని ఆయన అంటాడు 46వ వచనంలో, వీరు అంట ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారి గురించి, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, వీళ్ళైతే నిత్య శిక్షకు, నీతిమంతులైతే నిత్య జీవానికి వెళతారు. ఈరోజు ఈ చిన్న జీవితంలో నీతిని జరిగించు. నువ్వు ఒకచోట ఉద్యోగం చేస్తున్నావు, నమ్మకంగా చేయి, నీతిగా జీవించు. సేవ చేస్తున్నావా, నీతిగా జరిగించు. ఈరోజు ఆ నీతి అనేది మనలో లేకపోతే నీవు నేను పరలోక రాజ్యం వెళ్ళడం కష్టం. నువ్వు నీతిగా ఉన్నావా? వాక్యాన్ని వింటున్నావు కదా మిత్రమా, నిన్ను గురించి ఒకసారి విశ్లేషణ చేసుకో. ప్రభు అయిన యేసు ఏమన్నారో తెలుసా, నా రాజ్యంలో మీరు ఉండాలి, ఆ రాజ్యానికి మీరు వెళ్ళాలంటే మీరు నీతిమంతులుగా ఉండాలి. అందుకనే మొదట మీరు నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి అని చెప్పేశారు ఆయన. ఆ నీతిని వెతుకుదామా? మీకు ఇంకొక భయంకరమైన సత్యాన్ని చెప్తున్నాను, చివరికి భూమి మీద ఉండిపోయేది ఎవరో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయానికి వచ్చాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో డైరెక్ట్గా దేవుడు చెప్తున్న మాట 11వ వచనంలో ఏమన్నారో తెలుసా, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ప్రిల్లరా, మన నీతిని జరిగిద్దాం. ప్రభువా, నా ద్వారా నీ నీతి లోకానికి కనబరిచేటట్లుగా నన్ను వాడుకోమందాం.
నీతిమంతులుగా దైవరాజ్యాన్ని చేరదాం. ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికే నీ ప్రియకుమారుడిని యేసును పంపావు. నీతిని జరిగించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడని, జక్కయ్య నేను నమ్ముకోవడమే కాదు అతను జరిగించిన నీతి ఈరోజు అతనికి రక్షణ తీసుకొచ్చింది. అదే స్థితిలో మా కుటుంబాలన్నీ కూడా నీతియుక్తంగా మార్చబడేటట్టుగా కృప చూపించమని నీ ప్రియకుమారుడి పేరిట ప్రార్థన చేసి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సహాయ సంకల్పాలు, నీతిమంతులుగా ఉండి దైవరాజ్య ప్రవేశం కొరకు ఎదురుచూచి ప్రతి వారికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.